గోదావరి డెల్టాలో రబీలో సాగునీటి ఎద్దడి నివారణకు జలవనరుల శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. వరి పంటకు నీటి సమస్య తలెత్తకుండా గోదావరిలో తాత్కాలిక ఎత్తిపోతల పథకాలు ఒక్కొక్కటిగా ప్రారంభిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలోని పూర్తి ఆయకట్టుకు నీరందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో జిత్తుగపాడు, వేమగిరి వద్ద తాజాగా లిఫ్టు ఏర్పాటు చేసింది. నీటి లభ్యత, పంపుల ఏర్పాట్లపై ధవళేశ్వరం ఎస్సీ సుగుణాకర్ రావుతో జై కిసాన్ ముఖాముఖి. ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడి ఉందనేది రైతుల్లో ఆందోళన ఉంది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో కూడా పంటలకు నీరు అందని పరిస్థితుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి? వీటి ద్వారా పంటలను ఎలా రక్షించబోతున్నారు? గోదావరి ఆయకట్టుకు సంబంధించి నీటి ఎద్దడి ఉన్నది అన్నది వాస్తవం. ఎందుకంటే మీకు గతంలో ఎన్నడూ లేనంత విధంగా గోదావరి బేసిన్లో 30 నుంచి 40% వరకు రెయిన్ఫాల్ షార్టేజ్ ఉండడం వలన ఈ సంవత్సరం మనకి కరువు ఉంటుంది అనేది ముందుగానే మేము ఊహించి, ఈస్ట్ గోదావరి అయితేనేమి అటు వెస్ట్ గోదావరి అయితేనేమి ఆయకట్టును కూడా 30% తగ్గిద్దామన్న ఉద్దేశం మీద మేము ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసాతో పూర్తి స్థాయిలోని ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు 869,000 ఎకరాలకి ఈ నీరు ఇవ్వడానికి ప్రతిపాదన తయారు చేశాం. అందులో భాగంగా మనకి సుమారు 85 నుంచి 90 టీమ్స్లు మనకి ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ ద్వారా వ్యవసాయం చేస్తే మనకి నీరు అవసరం పడుతుంది. ఈ సహజ జలాలు ఒక 24 టీఎంసీలు, సీలేర్ నుంచి వచ్చే వాటర్ 45 టీఎంసీలు కలుపుకొని కేవలం 69 టీఎంసీలు మాత్రమే అందుబాటులోకి ఉంటుందనేది మేము లెక్క కట్టడం జరిగింది. సో మనకి ఇంకొక 20 టీఎంసీలు షార్టేజ్ ఉన్నది కాబట్టి ఆ 20 టీఎంసీలు ఏ విధంగా అధిగమించాలన్న ఉద్దేశంతో ఒక 4 ప్రతిపాదనలు మేము తయారు చేసాం. అందులో భాగంగా ఈ ఎఫెక్టివ్ వాటర్ మేనేజ్మెంట్ చేయాలంటే మాకు సమృద్ధిగా లస్కర్లు అవసరం పడుతుంది. అందులో భాగంగా 200 మంది లస్కర్ని అడిగిన వెంటనే ప్రభుత్వం సమకూర్చారు. అట్లాగే ఎక్కడెక్కడైతే మనకి డ్రైన్స్ ఉన్నాయో రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపి ఈ డ్రైన్స్ అన్నింటిలో కూడా అడ్డకట్టు వేసిన తర్వాత వచ్చిన డ్రైన్ వాటర్ నుంచి లిఫ్ట్ చేసే విధంగా డీజిల్ ఇంజిన్లు పెట్టి నీటిని తోడుకుంటూ శివారు భూముల్ని పరిరక్షించే ప్రయత్నంలో చేపట్టడం జరిగింది. అవన్నీ ఒక ఎత్తు అయితే మరీ తీవ్రమైన నీటి ఎద్దడి ఉండడం కారణంగా ఈ గోదావరి నదీ ప్రవాహంలో బ్యారేజ్ కింద ఒక 5 లొకేషన్స్లోని సమృద్ధిగా నీరు ఉండడంతో ఆ యొక్క నీటిని కూడా ఉపయోగించుకొని ఎత్తిపోతల పథకం ద్వారా ఒక 5 ప్రపోజల్స్ మేము పంపించడం జరిగింది. సో ప్రభుత్వం దానికి కూడా యాక్సెప్ట్ చేసేసి ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమగిరిలో ఈ 650 HPతో సుమారు 75 క్యూసెక్లు ఒక 50 రోజుల పాటు నీరు తోడడానికి ఏర్పాట్లు చేశాము. కంటిన్యూగా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లాలో జుత్తికుపాడు గత 1 వారం రోజుల నుంచి సుమారు 100 క్యూసెక్స్ నీటిని తోడుతూ అక్కడ గన్నవరం కెనాల్కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా వెల్చేరు, వశిష్ఠ బేసిన్లో, అలాగే గౌతమి బేసిన్లో, వానపల్లిలో కూడాను ప్రపోజల్స్ పెట్టాము. అది రేపు ఒకటి ఎల్లుండి ఒకటి కూడా మేము ట్రయల్ రన్ వేసేసి అది కూడా రైతులకి అందుబాటులోకి తీసుకొస్తాం. ఇదేవిధంగా దొంగరాయపాలెం వెస్ట్ గోదావరికి సంబంధించి గత నెలలోనే మేము సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. ఇవన్నీ కలిపి సుమారు 400 నుంచి 500 క్యూసెక్స్ రావడం వలన ఒక 50,000 నుంచి 1 లక్ష ఎకరాలకి ఎడిషనల్గా సప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న నీటిని తోడేస్తే బోర్లు ఎండిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు కడియం నర్సరీ రైతులతో పాటు మిగతా ప్రాంతాల్లోని రైతులు కూడా. ఇది దీన్ని ఎట్లా మీరు పరిష్కరించబోతున్నారు? యాక్చువల్గా ఈ వేమగిరి చుట్టుపక్కలంతా కూడా కడియం నర్సరీ ఉన్నది. సో వీళ్ళకి ఒక అపోహ మాత్రమే, ఈ నీరు తోడడం వలన ఎట్టి పరిస్థితుల్లో కూడాను గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతాయి, బోర్లు డ్రై అవుతాయి అనేది మాత్రం కేవలం అపోహ మాత్రమే. అంటే రైతులకు డీజిల్ రాయితీ ఇచ్చి కూడా ఎక్కడికక్కడ నీరుని డ్రైన్లోను కాలువల్లోను తోడుకునే వెసులుబాటు మీరు కల్పించారు, ఆ వివరాలు ఏంటి? ఎక్కడెక్కడైతే డ్రైన్స్లోని ఈస్ట్ గోదావరికి సంబంధించి 336 పాయింట్లు ఓన్లీ కెనాల్స్లోని, అలాగే డ్రైన్స్లోని కలిపి మొత్తం 449 క్రాస్బండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 449 గాను 386 క్రాస్బండ్స్ ఇప్పటికే పూర్తి చేశాము. ఈ 386 క్రాస్బండ్స్ అడ్డకట్టలు వేసిన తర్వాత ఈ డీజిల్ ఇంజిన్లు 5 HP ఇంజిన్కి 1 గంటకి 1 లీటర్ డీజిల్ గవర్నమెంట్ తరఫున మేము మంజూరు చేయడం జరిగింది. సో 4 గంటలకి 4 లీటర్ల డీజిల్ మేము లాగ్ బుక్ పెట్టుకొని ఎవ్రీ వీక్ ఒకసారి 1 ఎకరాకి 4 లీటర్లకి 450 రూపాయలు ఏదైతే 1 లీటర్ డీజిల్ కాస్ట్ ఉందో ఆ అమౌంట్ 200 రూపాయలు సుమారుగా 1 ఎకరాకి 1 వారం రోజులకు ఒకసారి చొప్పున ఆ రైతు పేరు మీదే చెక్లు ఇవ్వడం జరుగుతుంది. డెల్టాలో వంతులవారి విధానం అమల్లో ఉంది, అమలు చేస్తున్నారు.
అయితే రామచంద్రపురం, అమలాపురం డివిజన్లో శివారు మండలాలకు ఇప్పటికి కూడా నీరు పూర్తి స్థాయిలో అందట్లేదు. రాబోయే ఎండాకాలం వచ్చే అవకాశం ఉంది, అప్పుడు పంటలకి మరింత నీటి అద్దడి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానాన్ని ఎట్లా పకడ్బందీగా అమలు చేయబోతున్నారు? ఇప్పటికి 50% సక్సెస్ఫుల్గా గడిచిపోయింది. ఈ రోజు కూడాను మీరు రెండు గోదావరి జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళండి, నీటి ఎద్దడి ఉన్నా సరే ఎక్కడ కూడా నీరు లేక చేను చనిపోయిందన్న పదం అనేది ఎక్కడ కూడా ఏ రైతు నుంచి కూడా రాలేదు. మీరు కూడా వాస్తవంగా పరిశీలించి చూడండి, ఏదైనా సరే ఎక్కడైనా సరే సమస్య ఉంటే ఇమీడియట్గా మా స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. మా నోటీస్కి వస్తే 24 అవర్స్లో మేము చక్కబెడతాం. పంట పూర్తి అయ్యే వరకు కూడా నీరు ఎద్దడి లేకుండా నీటి ఉన్న నీటిని సరఫరా చేస్తాం, రైతులందరూ వీటిని వినియోగించుకొని పంటలు కాపాడుకోవాలని జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి ఈటీవీ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.